కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏమింది శత జయంతికి కూడా మీ ఫ్యామిలీలోనే కొంతమందికి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళలేదు అనే కామెంట్ నేను విన్నాను. ఇస్ ఇట్ కరెక్ట్ అమ్మా? విఆర్ బిజీ, విఆర్ ఆర్టిస్ట్, వీ వాంట్ ఎవ్రీబడి టు కమ్. అండ్ మీరు వచ్చి అకాడమీలో జరిపాను ఇక్కడ చెన్నై, దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆడిటోరియం మ్యూజిక్ అకాడమీ. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ వాస్ వి డిడ్ంట్ డు ఎనీ ఇన్విటేషన్. ఇట్ వాస్ జస్ట్ అ కామన్ దిస్ థింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్. ఓకే. ఎవ్రీబడి సా దట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ దే కేమ్. ఇట్ వాస్ ప్యాక్డ్. ఓకే. మన సెపరేట్గా దానికి ఒక ఇన్విటేషన్ వేసి అందరు పంపించి అవి ఏం లేదు. వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు వాజ్ ద చీఫ్ గెస్ట్, తెలుసు ఆయన. ఇంకొక మినిస్టరు, తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ చైర్ పర్సన్ హెడ్ కమ్, అండ్ ఒక ఏడుగురికి వి సన్మానం చేసాం. సో ఇన్ చెన్నై. ఓకే. అండ్ డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్, 100 స్టూడెంట్స్ డాన్స్డ్, 100 స్టూడెంట్స్ సాంగ్, అండ్ అప్కమింగ్ అంత గణసల మామి పాటలే. Everyone did. That day was the best in my life. అన్నిట్లో 100 100 100. Because ఆయన శతాబ్ జయంతి కాబట్టి. అదేలాగా హైదరాబాద్ అక్కడ చీఫ్ జస్టిస్ గారు వచ్చారు, రమణ గారు, తర్వాత వి సుబ్రహ్మణ్యం గారు, మన గంగాధర్ గారికి, వాసు మ్యూజిక్ డైరెక్టర్ గారికి వి గే పురస్కారం. వాసు గారు ఆయన ఇక్కడే ఉన్నారు పక్కనే. వీళ్ళు అంతా ఒక ఫ్రెండ్స్, వీళ్ళంతా మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాసు నేనంతా. ఓకే ఓకే. అదేలాగా మన వైజాగ్లో చేసాము, అక్కడ మన పురంధరేశ్వరి ఆమె వచ్చారు, షీ వాజ్ ద చీఫ్ గెస్ట్. ఆయన లెగసీని బాగానే కంటిన్యూ చేస్తున్నారు. ఓ ఎస్ ఎస్. ఆయన అసలు ఎవరు మర్చిపోతారులే. బెంగళూరులో ఇప్పుడు జరిగింది 2 మంత్స్ బ్యాక్, అక్కడ ఒక ముగ్గురికి పురస్కారం ఇచ్చి చాలా బాగా జరిగింది. అక్కడ ఉండి అన్ని ఎక్కడ వెళ్తేనో లోకల్ ఆర్టిస్ట్, వి ఎన్కరేజ్ లోకల్ ఆర్టిస్ట్. అక్కడ ఉండే కూచిపూడి డాన్సర్స్, అక్కడ ఉండే పాడేవాళ్ళు అంతా లైక్ దట్ ఓన్లీ ఐ డి. టు బి ఫ్రాంక్ గా చెప్పండి, ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అందరు కలిసే ఉంటున్నారా? కలిసే ఉంటున్నారంటే సెపరేట్ సెపరేట్ గా ఉంటున్నాము, కానీ ఒక సందర్భం మంచి సంబంధాలు, అదే ఒక సందర్భం వచ్చింది. ఒక ఇది అంటే డెఫినెట్లీ వి జాయిన్ టుగెదర్, కలుసుకొని మేము కలుసుకుని మాట్లాడి మంచితనంగా ఎలా చేయాలో అది చేసుకుంటాం అన్నమాట. మా పబ్లిక్లు మాత్రం ఎవరు ఒక్క ఒంగులు కూడా చెప్పలేరు, ఈ డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఉందని ఎవరు చెప్పలేరు. బ్రదర్స్ సిస్టర్స్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ కదా. ఓకే. మన సొంత బ్రదర్స్ సిస్టర్స్ దే డోంట్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ నాకు తెలిసి దే ఆల్ టాక్ టు హిమ్, దే వేర్ టాకింగ్ నౌ ఆల్సో. అంటే నాట్ టూ మచ్ ఆఫ్ బంధాలు కాదు, బట్ ఓకే ఎస్ గణసాల గారి బిడ్డలు అంతే. అంటే ఆ ఫ్యామిలీలో ఒకళ్ళు చెప్పారు, అంటే అంటే నాన్నగారికి పెళ్ళయి పిల్లలు ఉన్నా కానీ మళ్ళీ రెండో పిల్లలు ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ సైడు ఫస్ట్ టైం పిల్లలు ఒక సమాధానం చెప్పారు. మీ సైడ్ మీరేం చెప్తారు? నేనేం చెప్పడానికి ఏం లేదండి, ఎందుకంటే మా నాన్న ఎటువంటి లోటు పెట్టలేదు ఎవరికి. లోటు పెట్టుంటే ఏదన్నా చెప్పవచ్చు. ఇద్దరు భార్యలను ఇద్దరు పిల్లల్ని బాగానే చూసుకున్నారు. బాగానే చూసుకున్నారు, ఎటువంటి లోటు పెట్టలేదు ఆయన. ఓకే. ఇక్కడికి వచ్చేవాడు ఆయన, అక్కడికి వెళ్ళేవాడు. మా మా మంచి చెడ్డలు చూసేవాడు, అక్కడ మంచి చెడ్డలు చూసేవాడు, ఇంకా మా బంధువులు కూడా చూసేవాడు అనమాట. అంత ఆ విధంగా నో డిఫరెన్సియేషన్. కానీ ఎప్పుడు కూడా ఘంటసాల గారి రెండో భార్య పిల్లలన్న చిన్న చూపు కూడా లేదు ఎక్కడ. ఎక్కడ మాకేది, మాకు అటువంటి ఇది ఎక్కడ కనిపించలేదు. ఇంతవరకు రాలేదు, దేవుడి దేవుడు ఇంకా ముందు వచ్చేదానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంటారు మీరు కూడా? పెద్దమ్మ దగ్గరికి ఇప్పుడు brought her onto the stage. ఇప్పుడు సదప్ జయంతి కూడా ఆమె తీసుకొచ్చాం కదా మేము. Yes, ఆమెని we brought. కడా పాప ఉంది శాంతి, ఆమె భర్త సురేంద్ర అన్నయ్య, ఆయన ఒక ఆర్టిస్టే. సో నేను తీసుకుని వస్తాను మా అమ్మని. వి ఆల్సో వెంట్ హోమ్, వి ఇన్వైటెడ్, షీ కేమ్ ఆన్ టు ద స్టేజ్. ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. వాట్ ఎవర్ సెడ్, దే ఆర్ అవర్ ఫ్యామిలీ, దే ఆర్ అవర్ పీపుల్ అంతే. దే కేమ్, షీ వాజ్ దేర్ వీల్ చైర్లో, షీ కేమ్. అదేలాగా మా రతన్ గారు వైఫ్ కుమారి గారు, కృష్ణ కుమారి, ఐ ఇన్వైటెడ్ హర్ వైజాగ్. షీ వాజ్ ఆల్సో బిజీ, ఆమె షీ వాజ్ గోయింగ్ ఎవ్రీవేర్, బట్ వైజాగ్ షీ వాజ్ ఫ్రీ, సో ఐ ఇన్వైటెడ్ హర్ ఆల్సో దేర్. సి, వీఆర్ ఆర్టిస్ట్, వీ లైక్ పీపుల్, వీ వాంట్ పీపుల్ అంతే.
అంటే ఆ రోజుల్లో అసలుకి ఒకటి రెండు పెళ్ళిళ్ళు అనేది కామన్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. అండ్ అందరూ కలిసికట్టుగానే ఉండేవాళ్ళు ఏది జరిగినా కానీ. ఇప్పుడు జీవరలక్ష్మి గారు ఉన్నారు, ప్రకాష్ గారి వైఫ్ మళ్ళీ, అంటే చాలా ఉన్నారు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచే మీరు బయటికి రావటం, ఇప్పటి వరకు మీరు బయటికి రాలేదు. అంటే ఏదైనా రీజన్ ఉందా స్ట్రాంగ్గా ఎందుకు బయటికి రాకుండా? వి వర్ ఇన్ చెన్నై, ఓకే, తమిళనాడులో ఉండిపోయాము. వి వర్ నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బయటికి రాలేదంటే ఎలా బయటికి రాలేదు అంటే ఎక్కడైనా మీడియా పరంగా కానీ, పలానా ఘంటసాల గారి కుటుంబం మాది, పలానా ఘంటసాల గారి పిల్లలు మాది, అంటే లోపల ఉన్న వాళ్ళకి తెలుసు కానీ బయట ప్రపంచానికి తెలియదు. అవునా కదా సార్? యాజ్ అన్ ఆర్టిస్ట్ మెనీ ఆఫ్ దెమ్ టీవీలో చూసిండారు తనని, కానీ సోన్ సోస్ డాటర్ ఇన్ లా లాగా కాదు, యాజ్ అన్ ఆర్టిస్ట్. ఓకే, ఫర్ మీ ఐ హ్యాడ్ దట్ ఒక చిన్న బాధ ఉండింది, లేదు చోట్ల ఉండింది, నాకు ఉండింది. ఎందుకంటే వీళ్ళు దేవర్ వెరీ క్లోజ్, ఓకే అనుకుని ఉండిపోయారు వీళ్ళు. బట్ వెన్ ఐ కేమ్ అవుట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యాడ్ ద ఫీలింగ్ ఎందుకు ఏమి పీపుల్ ఎవ్రీబడి ఒకేలాగా ఉన్నారు, మైండ్ సెట్లోనే ఉన్నారు అని అనుకునేదాన్ని. బట్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, బికాస్ వాట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఘనసాల్ గారు కోడలు అంతే. బట్ మంచి కోడలుగా ఉండాలా, ఐ హ్యావ్ టు బీ అ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫీల్డ్, బికాస్ మై లెగసీ, మై చిల్డ్రన్ షుడ్ ఆల్వేస్ బీ రెస్పెక్టెడ్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు కమెంట్ ఎనీథింగ్. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ 2 వైఫ్స్ 3 వైఫ్స్ ఈవెన్ 5 వైఫ్స్ దిల్ హ్యావ్ దట్, వీఆర్ నాట్ బాదర్డ్. మా ఘనసాల గారు మామ 2 ఫ్యామిలీ 8 చిల్డ్రన్, దిస్ ఇస్ వాట్ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. సో నాకు ఒక ఫీలింగ్ ఉండింది వాట్స్ హ్యాప్నింగ్, బికాస్ ఇన్ తమిళనాడు ఐ హ్యావ్ తమిళనాడులో నాకు వచ్చి మంచి రెస్పెక్ట్ ఉంది. దే ఆనర్ చేసేది ఒక కలయమామనికి, 2 కలయమామని, ఇక్కడ ఉండే సభా వాళ్ళు అందరూ నన్ను ఆనర్ చేసేవారు. అటువైపు నాకు ప్రోగ్రామ్ వస్తే కూడా మామూలుగా ఎవరో ఒక అమ్మాయి ఆడినట్టుగా దే విల్ ఫీల్ అంతే. పలాన్ వారు కోడలు వచ్చి ఆడుతుంది అనే ఫీలింగ్ ఎవరికి రాలేదు. ఓకే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్, ద మైండ్ సెట్. కరెక్ట్ అండి, మైండ్ సెట్ అదే అందరికీ. ఐ డోంట్ నో వై దే హ్యాడ్ దట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్. బట్ మా మావి ఘనసాల గారు సెంటనరీ గవర్నమెంట్ మినిస్ట్రీ చేయమని చెప్పేటప్పటికి దెన్ ఓన్లీ పీపుల్ హ్యావ్ రియల్లీ యాక్సెప్టెడ్ అనుకుంటాను మమ్మల్ని. ఐ డోంట్ నో వై దిస్ ప్రాబ్లం, ఐ డోంట్ నో. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ కదా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఐ మనుషుల కోసం మేము బతకలేదండి, మా కోసం మేము బతుకుతున్నాము. Exactly. We need respect. As an artist, as a family, it is a family. Why everybody wants to know unnecessary things in the family? Tell me. That is not good. ఎక్కడికి వెళ్తేనో ఘనసాల గారికి 8 బిడ్డలు. Yes, ఇద్దరు పోయారు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, బాగా అందరూ బతుకుతున్నాము. ఆయన బ్లెస్సింగ్స్లో వీ ఆల్ ఆర్ ఫైన్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫైన్. ఈవెన్ ద గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఫైన్. ఈవెన్ ద గ్రేట్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో ఫైన్. ఎవ్రీబడి ఈస్ ఫైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.